Are you ready? ఏసయ్యా యూదా గోత్రపు సింహం. ఏసయ్యా యూదా గోత్రపు సింహం. ఏసయ్యా యూదా గోత్రపు సింహం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం నాతో పాటు చెప్పండి. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ద బుక్ ఆఫ్ రెవలేషన్ 5th chapter 5th verse. ద బుక్ ఆఫ్ రెవలేషన్ 5th chapter 5th verse. నాతో పాటు, ద వన్ ఆఫ్ ద ఎల్డర్స్ సెడ్ టు మీ, డు నాట్ వీప్, సీ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, ద రూట్ ఆఫ్ డేవిడ్, హ్యాస్ ట్రయంఫ్డ్. హీ ఈస్ ఏబుల్ టు ఓపెన్ ద స్క్రోల్ అండ్ ఇట్స్ 7 seals. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యములో ఉన్న యూదా గోత్రపు సింహం గురించి మనకు అర్థం చేసుకోవాలంటే, యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. యాకోబు ఆ 12 మంది పిల్లల్ని ఆశీర్వదిస్తుండగా, ఒక్కొక్క కుమారుణ్ణి ఆశీర్వదిస్తుండగా, యూదా దగ్గరికి రాగానే, తన 4వ కుమారుడైన యూదా దగ్గరికి రాగానే ఒక అద్భుతమైన ఆశీర్వాదం, ఒక అద్భుతమైన ప్రవచనం ప్రవచించాడు. అది ఎవరిలో జరిగిందంటే, నజరేయుడైన యేసయ్యలో జరిగింది. ఆదికాండ 49వ అధ్యాయం 7-8 వాక్యాలు. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో 8వ వాక్యం, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నువ్వు పుట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించుచు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతనిని లేపువాడు ఎవడు. 9వ వాక్యం, యూదా కొదమ సింహం. ఈ ప్రవచనాన్ని దేవాది దేవుడు యేసయ్యలో ఏం చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. యాకోబుకి 12 మంది పిల్లలున్నారు. ఆ 12 మంది పిల్లల్ని ఒక్కొక్కరిని నా దేవుడు ఒక్కొక్క గోత్రంగా చేశాడు. అంటే మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వాళ్ళకి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. ఆ ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క జెండా ఉంటుంది. ఒక గోత్రానికి ఒక జెండా ఉంటుంది, రెండో గోత్రానికి ఇంకొక జెండా ఉంటుంది, ఒక్కొక్క జెండాకి ఒక్కొక్క గుర్తుంటుంది. యూదా గోత్రానికి ఆ జెండా పైన ఉన్న గుర్తు ఏది తెలుసా? సింహం. లేవి గోత్రానికి ఉన్న గుర్తు యాజకుడు ధరించుకునే ఉరీము తుమీము. సిమియోను గోత్రానికి ఒక కోట లేక పట్టణం గుర్తు. ఆషీరు గోత్రానికి ఒలీవ చెట్టు గుర్తు. గాదు గోత్రానికి టెంట్స్ గుడారాలు గుర్తు. నఫ్తాలి గోత్రానికి ఆడజింక గుర్తు. దాను గోత్రానికి త్రాసు గుర్తు. బెన్యామిన్ గోత్రానికి తోడేలు గుర్తు. యోసేపు గోత్రానికి ఫలించడి కొమ్మ గుర్తు. జెబులోను గోత్రానికి ఓడ గుర్తు. ఇస్సాకార్ గోత్రానికి గాడిద గుర్తు. రూబేను గోత్రానికి చెట్టు ఆకులు గుర్తు. యూదా గోత్రానికి సింహం గుర్తు. ఇన్ని గోత్రాలు, ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల ముందల నడిపించే గోత్రం యూదా గోత్రం.
ఆ యూదా గోత్రం వాళ్ళ ముందల నిలబడే పట్టుకునే జెండా, ఆ జెండా పైన ఉన్న గుర్తు సింహం గుర్తు, అన్ని జెండాలకైనా పైన ఉంటుంది గుర్తు. ఆ యూదా గోత్రపు సింహపు జెండా నీడ కింద మిగతా 12 గోత్రాలు నడుస్తూ ఉంటాయి. వీళ్ళు ఒక చోటు నుండి స్థావరాన్ని లేపి మరొక చోట స్థావరం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏ ఆకారములో నివసించే వాళ్ళంటే, వాళ్ళ గుడారాలు ఏ ఆకారములో ఏర్పాటు చేసుకునే వాళ్ళంటే, ఇటు పైన 3 గోత్రాలు, ఇటు కింద 3 గోత్రాలు, ఇటు ఎడం వైపు 3 గోత్రాలు, కుడివైపు 3 గోత్రాలు, మధ్యలో ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు నాతో పాటు నన్ను గమనించి వీళ్ళు ఏ ఆకారములో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారో చూడండి. ఇటు పైన 3 గోత్రాలు, ఇటు కింద 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు, ఇటు 3 గోత్రాలు. ఏ గోత్రములో, ఏ ఆకారములో? సిలువ ఆకారములో. వాళ్ళు ఏ నీడ కింద వెళ్తున్నారు అంటే, యూదా గోత్రపు సింహపు నీడలో వెళ్తున్నారు. వాళ్ళు సిలువ నీడలో ఉంటున్నారు. అందుకే ఏ అమాలేకుడు వచ్చినా విజయం పొందారు, ఏ మోయాబీలు వచ్చినా విజయం పొందారు. కరువు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడాల, అనారోగ్యం వచ్చినా స్వస్థత కలిగింది. శత్రువులు భయపడ్డారు, ఎందుకు తెలుసా? యూదా గోత్రపు సింహపు నీడలో వాళ్ళు వెళ్ళారు, సిలువపు నీడలో ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా కొత్త నిబంధన ఇశ్రాయేలు అయినా, కొత్త నిబంధన యూదా జాతి అయినా, మనం ఏ నీడ కింద ఉంటున్నాం తెలుసా? అబ్రహాము సంతానం, యూదా గోత్రపు సింహమైన యేసయ్య నీడలో ఉంటున్నాం, సిలువ నీడలో ఉంటున్నాం, పునరుద్ధానుడైన యేసయ్య నీడలో ఉంటున్నాం. కీర్తనలు 91:1, మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయన రెక్కల నీడలో ఆశ్రయము కలుగును, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడును. ఇప్పుడు ఆమేననాలి. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఎందుకు తెలుసా? యూదా గోత్రపు సింహపు నీడలో మనం ఉన్నా, సిలువ నీడలో మనం ఉన్నా, పునరుద్ధానుడైన యేసయ్యలో మనం ఉన్నా, యేసయ్యలో మనం ఉన్నా, యేసయ్య మనలో ఉన్నాడు. అందుకే దయ్యపు శక్తి చూసింది నీ ఇంట్లోనికి రావాలి అని, మాంత్రిక శక్తి చూసింది నీ ఇంట్లోనికి రావాలి అని, రోగం చూసింది నీ ఇంట్లోనికి రావాలి అని. కానీ పెత్తనం చెల్లాయించకుండా నా దేవుడు దాన్ని బయటికి పంపించేశాడు. ఎందుకు తెలుసా? నేను ఈ స్త్రీలోకి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు తెలుసా? ఈ సంఘంలోనికి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు తెలుసా? ఈ కుటుంబంలోనికి వెళ్ళలేకపోతున్నాను. సింహపు నీడలో ఉన్నాము గనక, ఒట్టి సింహము కాదు, యూదా గోత్రపు సింహంలో ఉన్నాం. ఆమేన్. సిలువ నీడలో ఉన్నాం, పునరుద్ధానుడి నీడలో ఉన్నాం.